సరస్వతి పొంగింది గౌతముడు అనే ఋషికి ఏకతుడు ద్వితుడు త్రితుడు అని ముగ్గురు కొడుకులు తండ్రి చేత చక్కగా అధ్యయనం చేయించాడు ముగ్గురిలోకి త్రితుడు శ్రేష్ఠుడు అతని ప్రసంగాలు వినటానికి ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేవారు ఒకసారి ముగ్గురు సోదరులు యజ్ఞం చెయ్యి తలపెట్టి తగిన ప్రదేశాన్ని వెతుక్కుంటూ బయలుదేరారు వారు నిర్జన ప్రదేశంలో నడుస్తుండగా ముందు నడుస్తున్న త్రితుడికి ఎట్టెదట ఒక పెద్ద పులి ప్రత్యక్షమయ్యింది అతను దాన్ని దగ్గరికి వచ్చేదాకా చూడలేదు ఏకతుడు ద్వితుడు మటుకు పులిని ముందుగా చూసికూడా త్రితుణ్ణి హెచ్చరించక పారిపోయే చిట్టెక్కారు త్రితుడు కూడా పారిపోతూ ఒక పాటుబడిన పావిలో పడిపోయాడు అతనికి పులి నుంచి అపాయం తప్పింది త్వరలోనే అతనికి స్పృహ కూడా తెలిసింది అతని అన్నలు అతన్ని పులిచంపి ఉంటుందనుకుంటూ చాలా సంతోషించారు అతనికి యజ్ఞభాగం ఇచ్చే అవసరం తప్పింది కదా అనుకున్నారు అయితే భూతపిశాచాల ఉచ్చాటన మంత్రం త్రితుడికే తెలుసు అతని అన్నలకు తెలియదు వారి యజ్ఞభూమిని భూతపిశాచాలు ఆవహించాయి పాటుబడిన బావిలో ఉన్న త్రితుడు యజ్ఞముహూర్తం సమీపించిందని తెలిసి రాళ్ళు కొట్టి చేసి ఎండుటాకులం మంట చేసి అదే తన యజ్ఞం అనుకున్నాడు అది పవిత్ర స్థలం కాదు అతని యజ్ఞ యజ్ఞపరికరాలలో ఒకటి లేదు అయినా అతని దీక్షకు మెచ్చి దేవతలు ప్రత్యక్షమై అతన్ని వరం కోరమన్నారు ఈ బావిని పునీతం చెయ్యండి ఇందులో స్నానం చేసినవారు పవిత్రులయ్యేటట్టు అనుగ్రహించండి అని త్రితుడు దేవతలను కోరాడు వెంటనే బావిలోకి నీరు వచ్చి అతన్ని పైకి ఎత్తింది అంతర్వాహినిగా ఉండిన సరస్వతీ నది త్రితుడి వరం ఫలితంగా పైకి వచ్చేసింది అందరూ సంతోషించి త్రితుణ్ణి ప్రశంసించారు ఆ నది సరస్వతి పేరుతో ప్రసిద్ధిగాంచింది ఆ నది ఔన్నత్యాన్ని వేదకాలం నాటి ఋషులు వేణోళ్లా కీర్తించారు కాలక్రమాన సరస్వతీ నది భూగర్భానికి చేరింది అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నది అలహాబాదు సమీపంలో ప్రయాగవద్ద యమునతో పాటు గంగానదితో సంగమిస్తున్నది